అణగారిన వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు జయంతిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని 112వ డివిజన్లో కార్పొరేటర్ క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయాల్లో ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన పదవీ కాలంలో ఒక కులానికి ఒక మతానికి కాకుండా అన్ని వర్గాలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించారన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు వర్గాల సంక్షేమం గురించి అనేక రకాలుగా పెద్దపీట వేశారని జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. యావత్ ప్రపంచం భారతదేశం ఆయనకు నివాళులు అర్పించడం అంటే చాలా గొప్ప విషయం అన్నారు. ఇందులో భాగంగా నీలగిరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా క్యాంప్ పెట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గోవింద్ గోపాల్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఘనంగా ఇప్పుడే వారికి నివాళులు జరిగింది. మరి చాలామందికి జగజ్జీవన్ రామ్ గురించి తెలియదు. జగజ్జీవన్ రామ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు భారతదేశ ఉపప్రధాని అయినప్పుడు కూడా వారు ఉన్నటువంటి పదవి కాలం లోపల ఒక కులానికి ఒక మతానికి కాకుండా అన్ని వర్గాలను చైతన్యవంతం చేయడానికి వారు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అడుగు వర్గాల సంక్షేమం గురించి అనేక రకాలుగా పెద్దపీట వేసినటువంటి విషయం మనందరూ తెలిసిందే. మరి జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. యావత్ ప్రపంచమంతా ఈరోజు భారతదేశం అంతా గుర్తించుకొని వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప విషయమో మన గొప్ప వ్యక్తితో మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి మనమంతా కూడా ఈ బలహీన వర్గాలకు సంబంధించినంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను వారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భం. ముఖ్యంగా యువత వారి యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలి, వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవాలి. ఈరోజు ఇంత గొప్ప నాయకులను మనం ఈరోజు మన భారతదేశం అంబేద్కర్ కానీ జగజ్జీవన్ కానీ పూలే కానీ నిజంగా కూడా మనమంతా గర్వించబడాలి. మనమంతా కూడా వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకొని మరి ముఖ్యంగా యూత్కు ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలకు కూడా వారి యొక్క జీవిత చరిత్రను తెలిసినట్టయితే ఆ రోజు వారు చేసినటువంటి ఒక మంచి మార్గంతో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉన్నాం. భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉండి మనం ఈరోజు స్వచ్ఛంగా తిరుగుతూ ఉన్నామంటే అంబేద్కర్ పూలే గారు జగజ్జీవన్ రామ్ గారు ఉన్నటువంటి మహానటువంటి వ్యక్తులు భారతదేశానికి మంచి మార్గదర్శకంగా పనిచేస్తారు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనమంతా కూడా జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయాలను అందించుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలని తెలియజేస్తాం.